అంటే మరి ఏపీని అయితే ఖచ్చితంగా జేపీ గారు అయితే ఆహ్వానిస్తున్నారు, మరి అదే తెలంగాణకి వర్తింపజేస్తే ఎట్లా ఉంటుందంటారు? నేను ఎప్పుడు మొదటి నుంచి చెప్పాను, ఇప్పుడు తెలంగాణ ప్రజలకి ఇంత విముఖత కలగడానికి ఉద్యమానికి కారణం ప్రధానంగా అన్ని హైదరాబాద్లో పెట్టడం. తెలంగాణ నుంచి వచ్చిన పాలకులు కానీ ఆంధ్రప్రాంత్ వచ్చిన పాలకులు కానీ అన్ని హైదరాబాద్లో పెట్టారు. అదే మోసానికి దారితీసింది. అయిపోయింది అది అయిపోయింది. ఇప్పటికైనా కూడా దీని నుంచి పాఠాలు నేర్చుకోండి, అధికారాన్ని కేంద్రీకరించండి, మహానగరాన్ని కాపాడుకుంటే హైదరాబాద్ని పోగొట్టమని ఎవరు అనరు. హైదరాబాద్ని పెంచుకుంటూనే మరిన్ని నగరాలకు పెరగడానికి, ఆర్థికంగా స్థానికంగా ఆర్థిక కేంద్రాల పెరుగుదలకి దోహదం చేయండి అని చెప్పని నేను ప్రభుత్వంలో ఉండగా గట్టి ప్రయత్నం చేస్తాను. దానికోసం ఇది మాటలు కాదు. ఉదాహరణకు వాడపల్లి ప్రాంతంలో మూసీ నది కృష్ణలో కలిపే ప్రాంతంలో అక్కడ పెద్ద ఎత్తున పారిశ్రామికరణ కోసం చెప్పి ఏర్పాట్లు చేయాలని సంకల్పించాను. ఆనాడు ప్రధానమంత్రి నరసింహ గారితో మాట్లాడాను. మరి రాయలసీమ ప్రాంతానికి పనికొచ్చేట్టుగా, తెలంగాణకు పనికొచ్చేట్టుగా కృష్ణానది బెంగళూరు హైవేని కలుస్తుంది. అక్కడ ఆ ప్రాంతంలో అక్కడ పెద్ద పారిశ్రామిక కూడా కావాలని చెప్పి సంకల్పించాను. సో కనెక్టివిటీ ఈజీ ఉంటుందంటారు? కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది, నీళ్లు ఉంటాయి, సహజ వనరులు ఉంటాయి. మీరు హైదరాబాద్లో అన్ని పెట్టాల్సిన అవసరమే ఉందండి. అలాగే లోవర్ మానర్ డ్యామ్ ఆనాడు ఉన్నది, ఇప్పుడు చాలా వస్తున్నాయి కథ కొత్త ప్రాజెక్టులు. అది ఉన్న కరీంనగర్ ప్రాంతంలో కూడా మరి పెట్టాలని సంకల్పించాను. మన దురదృష్టం ఏంటంటే మనందరి మనసు అలా కృష్ణపట్నం ప్రాంతంలో మంచి రేవు వస్తున్నది, కండ్లేరు నుంచి మంచినీళ్ళు తీసుకురావచ్చు అక్కడికి. అప్పటికే కండర్ ప్రాజెక్టు నీళ్లు ఉన్నాయి. దానికోసం నేను ప్రత్యేకంగా నిపుణులు నియమించి ప్రాజెక్టు వివరాలు తయారు చేయించాను. కానీ ఉపయోగించుకోవాలని కోరిక లేదు. మన చుట్టూ మనం ఇప్పుడు కూడా మనం ఉన్న చోటే మన దృష్టి ఉంది. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అది తప్ప మిగతావన్నీ కూడా శ్మశానం కావాలని కోరుకుంటున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. అంటే తెలంగాణలో ఏ జిల్లాలో పెడితే బాగుంటుంది చెప్పినటువంటి, అంటే పాత మీకు నాలుగైదు ప్రాంతాలు చెప్పాను. సరిపోతుంటారు వరంగల్ మీకు నాలుగైదు ప్రాంతాలు చెప్పాను మీకు. ఎస్, ఏం చేయొచ్చు అని చెప్పాను. కాబట్టి మనసు ఉంటే మార్గం అన్నది. మీరు ప్రభువులు కాదు, మీరు నిజాములు కాదు, మీరు చక్రవర్తులు కాదు. ప్రజల దగ్గరికి పాలన పోవాలి కానీ ప్రజలు పాలన దగ్గరికి రాకూడదు.